దీంట్లో అన్ని వాల్యూలు ఇచ్చాడు, ఇది ఇన్పుట్, ఇది కూడా ఇన్పుట్. దీంట్లో ఒక వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇది అవుట్పుట్. ఇన్పుట్లన్నీ కూడా మీరు చూస్తే 9, 3² 4² 5² 6² ఫస్ట్ ఇన్పుట్ ఏమో అన్ని వర్గాలు వరుస క్రమంలో ఉన్న వర్గాలు 3² 4² 5² 6² ఇది. సెకండ్ది కూడా 4² 5² 6² 7² మళ్ళీ వర్గాలు, అవన్నీ వర్గాలు సార్. అంటే 6² 7² ఇది 8² ఇది 9² అంటే ఇది 64. ఆన్సర్ ఎంత? 64. ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నీ కూడా వర్గాలే. 3² 4² 5² 6² 4² 5² 6² 7² 6² 7² 8² 9² ఇది 8² అంటే ఎంత సార్? 64. అందరికీ అర్థమైంది కదా సార్? ఇన్పుట్లో నాకు ఏ ప్యాటర్న్ ఉంది? 4 వరుస నంబర్లు ఇచ్చాడు, ఆ 4 వరుస నంబర్లు కూడా వర్గాలే. ఇది కూడా ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్ సార్. ఇటువంటి మోడల్స్ని నేను ఎగ్జామ్లో చూశాను. ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్, మనకు వృత్తాకారంలో లోపటున్న వాల్యూ మనకు తెలియదు, అది అవుట్పుట్ అవుతుంది. సో ఇన్పుట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఇన్పుట్ ఏముంది? 815364. అవుట్పుట్ అంటే బ్రాకెట్లో ఉన్నది 551. మీరు ఇలా కాకుండా డయాగ్రామ్ నుంచి కూడా చేయొచ్చు. 8 నుంచి 3 తీసేస్తే 5, 6 నుంచి 1 తీసేస్తే 5, 5 నుంచి 4 తీసేస్తే 1. అంటే వృత్తాకారంలో ఇటువైపు ఉన్న వాల్యూల మధ్యలో భేదము, పైన కింద ఉన్న దాంట్లో భేదము, రైట్ సైడ్ ఉన్న వాల్యూల మధ్యలో భేదము. 7, 5, 2 8, 4, 4 9, 3, 6 లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూల మధ్యలో తేడా, స్ట్రైట్ లైన్లో ఉన్న వాల్యూల మధ్యలో తేడా, రైట్ సైడ్ ఉన్న వాల్యూల మధ్యలో తేడా. 8, 2, 6 6, 4, 2 3, 1, 2 ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఆన్సర్ ఎంత? రైట్, 6, 2, 2 లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూల మధ్యలో తేడా. సో 7, 5 ఆ సంఖ్యల మధ్యలో తేడా, సైన్ లాంగ్వేజ్ అవసరం లేదు. 5, 7 నుంచి తీసేయాలా, 7, 5 నుంచి తీసేయాలా, అది సంబంధం లేనిది. ఓన్లీ వాల్యూ మాత్రం వేయండి. 7, 5 మధ్యలో తేడా 2 8, 4 మధ్యలో తేడా 4 9, 3 మధ్యలో తేడా 6 8, 2 మధ్యలో తేడా 6 6, 4 మధ్యలో తేడా 2 3, 1 మధ్యలో తేడా 2 6, 2, 2 ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 622. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్, రైట్, మిస్సింగ్ నంబర్ సిరీస్లో. నౌ ఇది కూడా చూడండి సార్, ఇది క్వశ్చన్ మార్క్. ప్యాటర్న్ ఏముంది? 3, 5, 8, 13, 22 క్వశ్చన్ మార్క్. అదే నంబర్ సిరీస్లో కూడా ఇలా అడగచ్చు. ఇదే మిస్సింగ్ నంబర్ని డయాగ్రామ్ లేకుండా నంబర్ సిరీస్లో ఇలా అడగచ్చు. 3, 5, 8, 13, 22 క్వశ్చన్ మార్క్. ఒకసారి చూద్దాం సార్. 3, 2, 6 1 తీసేస్తున్నా. 3, 2, 6 6-1 5 5, 2, 10 2 తీసేస్తున్నా. ఫస్ట్ 2 నంబర్లకు 1 తీసేశాను, 2 నంబర్ 3 నంబర్కి 2 తీసేశాను, 3 నంబర్ 4 నంబర్కి 3 తీసేశాను. వచ్చింది సార్ ఇక్కడ -1. డబల్ చెయ్యాలి -1, డబల్ చెయ్యాలి -2, డబల్ చెయ్యాలి -3, డబల్ చెయ్యాలి -4, డబల్ చెయ్యాలి -5. 44-5 ఆన్సర్ ఎంత? 39. ప్రీవియస్ నెంబర్ని డబల్ చెయ్యండి, ఇక్కడేమో -1. అర్థమైంది కదా సార్? ఇక్కడేమో 5, 10 -2 8, 16 -3 13, 26 -4 22, 44 -5
ఇక్కడ మైనస్ ఒకటి, ఇక్కడ మైనస్ రెండు, ఇక్కడ మైనస్ మూడు, ఇక్కడ మైనస్ నాలుగు, ఇక్కడ మైనస్ ఐదు. 22 × 44 మైనస్ ఐదు ఎంత? 39. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 39. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్.